నియోజకవర్గంలో మీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో విద్య కానీ వైద్యం కానీ ఉపాధి రంగాల్లో మీరు చెప్పుకోదగిన అభివృద్ధి చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, 100% ఉన్నాయి. విద్య ఈ కొత్తూరు మండలంలో ఒకే అంటే మన నియోజకవర్గం ఒక జూనియర్ కాలేజ్ వస్తే కొత్తూరు మండలంలో నివగం గ్రామంలో ఒక కొత్త జూనియర్ కాలేజీని నేను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాతపట్నంలో మహిళా కళాశాల కోసం ప్రయత్నం జరిగింది. జీవో కూడా లాస్ట్ మినిట్లో వచ్చింది, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేసుకోలేదు. మూడు, ఇక్కడ కొత్తూరులో జూనియర్ కాలేజీకి బిల్డింగ్లు లేకపోతే ఇక్కడ 125 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టించడం జరిగింది కొత్తూరు మండలంలో. అలాగే పాతపట్నం మండలంలో డిగ్రీ కాలేజీకి 10 కోట్ల రూపాయలు రోసా నిధులు తెచ్చి బిల్డింగు హాస్టల్ కట్టించడం జరిగింది. ఇదే కాకుండా గిరిజన గ్రామాల్లో స్కూళ్ళు లేని ప్రాంతాల్లో కూడా కొత్తగా తాత్కాలికమైన స్కూళ్ళను కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. ఇదే కాదు, పాతపట్నంని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చేయడానికి నా వంతు నేను కృషి చేయడం జరిగింది. హాస్టల్స్ తెచ్చాను. అలాగే కొత్తూరులో జ్యోతిరావుపూలే కాలేజ్ మహిళా కళాశాల కళా స్కూల్ను కూడా తేవడం జరిగింది. 12 కోట్ల రూపాయలు తెచ్చాను. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే అది ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మరి మన పాత కొరసవాడలో పెట్టింది కొత్తూరులో. నేను ఆ రోజు పాతపట్నం జీవోలో కూడా పాతపట్నం నియోజకవర్గం బ్రాకెట్లో కొత్తూరు అని నేను తెచ్చాను. అయితే ఇక్కడి నుంచి ఇక ఆవిడ షిఫ్ట్ చేసింది. ఆ షిఫ్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వైసీపీ నాయకులు ఎవరు కూడా నోరెత్తి మాట్లాడలేదు. నేను దాని మీద పోరాటం చేశాం, కానీ మరి గవర్నమెంట్ వాళ్ళది ఎమ్మెల్యే వాళ్ళది వాళ్ళ నిర్ణయం మీద అక్కడికి వెళ్ళింది. ఇదే కాకుండా మిలియపూట మండలంలో కూడా 12 కోట్ల రూపాయలతో ఏకలవ్య స్కూళ్ళు తెచ్చారు. గిరిజనుల కోసం ఏకలవ్య స్కూళ్ళు బావిని మండలంకి 2 వస్తే దానిలో నుంచి ఒక గిరిజన స్కూల్నేమో మా మిలియపూట మండలంకి 12 కోట్ల రూపాయలు తెచ్చాం. అది ప్రస్తుతం పాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే పాతపట్నంలో ఉన్నటువంటి వైటీసీ బిల్డింగ్లో గిరిజనుల కోసం కట్టిన వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, నడపడం జరుగుతుంది. అది ఈ విధంగా నేను విద్య కోసం చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమం తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్స్ కూడా కొన్ని ప్రమోట్ చేయడం జరిగింది. యూపీ స్కూల్ నుంచి హై స్కూల్స్కి కూడా ఈ విధంగా నేను చేయడం జరిగింది. ఇక వైద్యం కోసం వచ్చేసరికి ఈ వైద్యంలో కొత్తూరు పిహెచ్సిగా ఉండేది, మండల హెడ్ క్వార్టరు పిహెచ్సిగా ఉండేది. ఆ పిహెచ్సిని సిహెచ్సిగా కన్వర్ట్ చేయడం జరిగింది. సిహెచ్సిగా కన్వర్ట్ చేసిన తర్వాత ఐటీ పిఓ శివశంకర్ గారు ఆ రోజు ఉండేవారు. ఆయన నాకు సజెస్ట్ చేశారు, రావణ గారు ఇక్కడ మనకి గిరిజన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, బావిని మండలం కానీ ఇలా కొత్తూరు మండలం కానీ లేకపోతే సీతంపేట మండలం కానీ ఇవన్నింటికి సెంటర్ పాయింట్ ఉంది, కొత్తూరులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రపోజ్ చేయండి అంటే ఆయన నేను కలిపి ఒక హాస్పిటల్ కోసం ప్రపోజ్ చేసి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అప్పటికి శాంక్షన్ చేసింది, లేటుగా శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేసిందని తెలిసిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ఆవిడేమో సైట్ పరిశీలన కూడా చేశారు కొత్తూరు మండలంలో. సైట్ పరిశీలన చేసిన తర్వాత కూడా అది మాకు ఇక్కడ అవసరం లేదు, పాలకొండకి ఇచ్చి అని చెప్పేసి ఆవిడ లెటర్ పెట్టి పంపించారు. దాంతో కొత్తూరు మండలం కాదు, కొత్తూరు హిరమండలం మరి పాతపట్నం కానీ మరి బావిని మండలం కానీ ఇవన్నీ మండలాలకి సీతంపేట మండలం కానీ కావలసిన పేషెంట్లకు కావాల్సిన అవసరాలన్నీ కూడా మనకి తీరిపోయిపోయాం, నష్టపోయినాం. ఎందుకంటే ఉంటే ఇప్పుడు శ్రీకాకుళం మరి వైజాగ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తూరులో ఉంటే ఎన్నో ప్రయాణాలు దక్కడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రీకాకుళం వెళ్ళాలంటేనే 65 కిలోమీటర్లు ఇక్కడ నుంచి 65 కిలోమీటర్ల దూరం వెళ్ళే లోపల ప్రయాణాలు పోతాయి. ఈ విధంగా విద్య వైద్యం కూడా కోసం కూడా తర్వాత సిహెచ్సిలు 11 సిహెచ్సిలు ఉన్నాయి ఈ నియోజకవర్గం. 9 పిహెచ్సిలు 2 సిహెచ్సిలు డెవలప్ చేసుకోవడం. ప్రతి హాస్పిటల్ కూడా డాక్టర్ని నియమించుకోవడం జరిగింది. ప్రతి హాస్పిటల్ కూడా 24/7 పెట్టడం జరిగింది. ఈ విధంగా మేము వైద్యం కోసం కూడా ముందు తీసుకెళ్ళడం జరిగింది.